జగనన్న క్రీడా సంబరాలు కబడ్డీ జోనల్ మీట్ కార్యక్రమానికి చేసిన జిల్లా కలెక్టర్ గారికి అలాగే వేదిక మీద ఉన్న పెద్దలకు అందరికీ ముందుగా హృదయపూర్వక నమస్కారాలు అలాగే వివిధ జిల్లాల నుండి వివిధ నియోజకవర్గాల నుంచి వచ్చిన క్రీడాకారులకు కూడా అందరికీ ముందుగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను దాదాపుగా 1 ఇయర్ 3 మంత్స్ అయిందన్న నేను సాఫ్ చైర్మన్ అయ్యి సాఫ్ చైర్మన్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపుగా సాఫ్ లీగ్స్ అని చెప్పి ఆ తర్వాత సీఎం కప్ అని చెప్పి ఆ తర్వాత ఈ రోజు జగనన్న క్రీడా సంబరాలు అని చెప్పి దాదాపుగా ఈ 16 మంత్స్ 17 మంత్స్ లో ఏదో ఒక యాక్టివిటీ పెట్టుకొని క్రీడాకారులకు ఏదో ఒక టోర్నమెంట్ అనేది ఆర్గనైజ్ చేస్తూనే ఉన్నాం దేనికోసం ఆర్గనైజ్ చేస్తున్నాం అంటే ఇట్లానే చాలా మంది క్రీడాకారులను కలుసుకునేదానికి అవకాశం ఉండదని ఎక్కువ మంది క్రీడాకారులు పార్టిసిపేట్ చేస్తే వాళ్ళ యొక్క టాలెంట్ మా సాఫ్ దృష్టికి వస్తదనే ఉద్దేశంతోనే ఇన్ని టోర్నమెంట్స్ ని ఆర్గనైజ్ చేస్తున్నాం ఈ టోర్నమెంట్ కి కలెక్టర్ గారు హాజరై ఈ టోర్నమెంట్ యొక్క విలువను కూడా పెంచినారు కాబట్టి సార్ గారికి కూడా నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను సార్ ఎందుకంటే ఇన్ని టోర్నమెంట్స్ మేము ఆర్గనైజ్ చేస్తున్నాం కానీ మీలాంటి వాళ్ళు యాక్టివ్ గా పార్టిసిపేట్ చేసి ప్లేయర్స్ ని ఎంకరేజ్ చేస్తే మీడియా వాళ్ళు దీన్ని కవరేజ్ చేస్తారు సోషల్ మీడియాలో వస్తారు మీ కింద ఉన్న అధికారులు అందరూ చూస్తారు అదంతా జరగడం వల్ల క్రీడలను ఎంతో కొంత మేలు చేసిన వాళ్ళు అయితే కాబట్టి మీలాగా మిగతా అన్ని జిల్లాల్లో ఉండే కలెక్టర్స్ కానీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ప్రజాప్రతినిధులు కానీ పార్టిసిపేట్ చేసి జగనన్న క్రీడా సంబరాలను సక్సెస్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా నేను రిక్వెస్ట్ చేస్తున్నా ఎందుకంటే ఇది మెయిన్ గా ఆర్గనైజ్ చేసింది ఏంటంటే గ్రౌండ్ లెవెల్లో ఉండే టాలెంట్ ను బయటికి తీయడం కోసం 175 నియోజకవర్గాల నుండి 175 టీంలు వస్తే గాన దాదాపుగా ప్రతి విలేజ్ లో ఎవరైతే టాలెంట్ ఉండే వాళ్ళు ఉంటారో వాళ్ళు యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తారు వాళ్ళ యొక్క డేటా మా దగ్గర ఉంటుంది వాళ్ళ దగ్గర డేటా మా దగ్గర ఉంటే గాన రేపు వాళ్ళు స్టేట్ మీట్ ఆడాలన్నా నేషనల్స్ ఆడాలన్నా వాళ్ళకి ఏదైనా మేము ఎంకరేజ్ చేయొచ్చు వాళ్ళకు కూడా ఇక్కడ ఒక స్పోర్ట్స్ అథారిటీ అనే ఒక ఆఫీస్ ఉందనే తెలుస్తుందనే ఉద్దేశంతోనే ఇన్ని టోర్నమెంట్స్ ఆర్గనైజ్ చేస్తున్నాం కేవలం అసోసియేషన్ల దగ్గరికే పోయి సాయం అడిగే వాళ్ళు ఇన్ని రోజులు కానీ ఇప్పటి నుంచి క్రీడాకారులకు ఏదైనా అవసరం వచ్చినా సాయం కావాల్సి వచ్చినా ఇబ్బంది వచ్చినా మిమ్మల్ని కాపాడేదానికి కానీ ప్రోత్సహించేదానికి కానీ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనేది ఒకటి ఉంది అని మీకు తెలియాలనే ఉద్దేశంతోనే ఇన్ని టోర్నమెంట్స్ ఆర్గనైజ్ చేస్తున్నాం మొన్ననే గుజరాత్ లో నేషనల్స్ జరిగినాయి నేషనల్స్ జరిగితే కూడా ఇంత పెద్ద రాష్ట్రంలో మెడల్స్ తక్కువ వచ్చినాయని చెప్పి అందరూ కూడా విమర్శించడం కూడా జరిగింది కొత్తగా ఏర్పడిన రాష్ట్రం కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో సరైన వసతులు లేవు చెప్పుకోదగిన స్టేడియంలు లేవు ఎంతో మంది క్రీడాకారులు ఆంధ్రప్రదేశ్ తరఫున ఆడకుండా ఇంకా తెలంగాణ తరఫున వేరే రాష్ట్రం తరఫున ఆడుతున్నారు ఇట్లా అనేక రకమైన సమస్యలను అధిగమించి నెక్స్ట్ వచ్చే సంవత్సరంలో గోవాలో జరుగుతున్నాయి నేషనల్స్ టార్గెట్ గోవా అని ఇప్పటి నుంచే మొదలు పెడుతున్నాం ఖచ్చితంగా ప్రతి స్పోర్ట్ కు సంబంధించి అకాడమీలు రన్ చేస్తాం ప్రొఫెషనల్ ప్లేయర్స్ టాప్ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకందరికీ అకాడమీలలో శిక్షణ ఇస్తాం వాళ్ళకి అయ్యే ఖర్చు మొత్తం ప్రభుత్వం తరఫున మేమే భరిస్తాం మీకు ఏ రకమైన సాయం కావాలంటే ఆ రకమైన సాయం ప్రభుత్వం తరఫున స్పోర్ట్స్ అథారిటీ తరఫున చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం చదువుకోకుండా ఆడుకుంటున్నాం కదా మా జీవితాల పరిస్థితి ఏమని చాలా మంది తల్లిదండ్రులకు డౌట్ ఉంటుంది అమ్మా ఎవరైతే వారా నేషనల్ లెవెల్లో రాణిస్తారో వాళ్ళకందరికీ ఉద్యోగ భద్రత కల్పించే దానికోసం జగన్మోహన్ రెడ్డి గారు కూడా నిర్ణయాలు తీసుకున్నారు ఏ స్టేట్ లో జరగని విధంగా 2500 ఉద్యోగాలు సచివాలయాల్లో స్పోర్ట్స్ కోటా కింద ఇచ్చినారు అంతేకాకుండా జాఫ్రిన్ షేక్ అనే అమ్మాయి కానీ జ్యోతి సురేఖ అనే అమ్మాయి కానీ వీళ్ళకందరికీ కూడా డిప్యూటీ కలెక్టర్ స్థాయిలో ఉద్యోగాలు కూడా నిన్న మొన్న కొన్ని జీవోలు కూడా రిలీజ్ చేయడం జరిగింది కాబట్టి మీరు ఉండే ప్రొఫెషన్ లో కరెక్ట్ గా గట్టిగా శ్రమించండి కష్టపడండి మీ భవిష్యత్తుకు మాది పూచి అని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ అంతేకాకుండా ఎవరైతే ప్రొఫెషనల్ ప్లేయర్స్ క్రీడలే జీవితం అనుకొని బతికినారో వాళ్ళకందరికీ కూడా వైఎస్ఆర్ క్రీడా ప్రోత్సాహకాల కింద ఇన్సెంటివ్స్ కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి ఇన్ని గొప్ప కార్యక్రమాలు చేస్తున్నారు అన్ని రంగాలకే కాకుండా స్పోర్ట్స్ కూడా సాయం చేస్తున్న మా జగన్మోహన్ రెడ్డి గారు కూడా మీకు అండగా ఉంటారని చెప్పి ఈ సందర్భంగా మరొకసారి గుర్తు చేసుకుంటూ ఈ టోర్నమెంట్ వల్ల మాకు కూడా కొన్ని రిమార్క్స్ కూడా తెలిసినాయి ఏమంటే గానా ఎండాకాలంలో సమ్మర్లో పెట్టింటే గానా ఇంకా ఎక్కువ మంది ప్లేయర్స్ పార్టిసిపేట్ చేసేవాళ్ళు అనేది ఒక రిమార్క్ ఉంది నెక్స్ట్ టైం నుంచి అవి కూడా అన్ని దృష్టిలో పెట్టుకొని ఇంకా పెద్ద సక్సెస్ చేస్తామని చెప్పి ఫస్ట్ టైం కదా దాదాపుగా 5 నుంచి 6 వేల మంది క్రీడాకారులు పార్టిసిపేట్ చేశారు 6 వేల మంది క్రీడాకారులు పార్టిసిపేట్ చేయడం కూడా మాకు ఎంతో కొంత సంతోషాన్ని ఇచ్చిందని రానున్న ఇయర్స్ లో
ఇంకా బాగా ఆర్గనైజ్ చేస్తాం, ఇంకా బాగా కండక్ట్ చేస్తాం, మీకు ఇంకా ఎన్నో రకాలుగా ఉపయోగపడతామని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ ఈ టోర్నమెంట్ లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరినీ కంగ్రాచులేట్ చేస్తూ అదే రకంగా ఇంకా ముందర ముందర జోనల్స్ నుంచి నెక్స్ట్ స్టేజ్ కి వెళ్ళే వాళ్ళకందరికీ కూడా ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. మీకు ఏదైనా అవసరం ఉంటే సాదృష్టికి తీసుకొని రండి. వీఆర్ దేర్ టు హెల్ప్ యూ. థ్యాంక్ యూ.